हाई फ्रेंड्स, वेलकम टू ननी फार्म्स। फ्रेंड्स, एवरैते मन चैनल कोत्तगा चूस्तुन्नारो वारंदरू कूडा तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। अलागे प्रतिरोजू मन वीडियोलु मीकु रावडं कोसं पक्कने उन्नटुवंटि बेल बटन नी कूडा आन लो उंचुकोंडी। फ्रेंड्स फ्रेंड्स, ఈ వీడియోకి అయితే 500 లైక్స్ నైతే నేను అయితే టార్గెట్ గా ఇస్తున్నానండి। సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయండి। థాంక్యూ ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, ఇక ఈ రోజు కలర్ అప్డేట్ చూసుకున్నట్లయితే మొదటి జామ్ వచ్చేసరికి 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది। ఈ జామ్ లో గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అలాగే ముసుకులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు లేదా నల్లబొట్ల సీతవాలండి। కాకి పింగళాలు గాని నల్లబొట్ల సీతవాలు గాని దాదాపుగా ఈ సమయంలో ముసుకులకి అలాగే అన్ని రంగుల మీదకి అలాగే జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగు అన్నమాట। సో ఇక చూపులకు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే పింగళాలండి, నెమలి పింగళాలు, నల్లక టబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సీతవాలు, అలాగే గట్టి అబ్రాసులు। సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి। సో మళ్ళీ చెప్తున్నాను, పింగళాలు, నెమలి పింగళాలు, నల్లక టబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సీతవాలు, గట్టి అబ్రాసులండి। సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ జామ్లో। ఈ జామ్లో ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి డేగలు, డేగలు, ఎర్ర మైలాలు, బూడిద మైలాలు, కోడి రసంగులు, పండు డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అండి। సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్లో అధికంగా ఉంటాయి। దాదాపుగా ఈ జామ్ మొత్తం కూడా పింగళ చూపరేది నడుస్తూ ఉంటుందండి। సో మాక్సిమం పింగళాలు అనేవి చాలా చాలా అధికంగా ఈ జామ్లో గెలటం జరుగుతుంది। అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి। ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు అలాగే ముసుకులకి జోళ్ళు కొప్పుకోవాల్సిన రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులండి, కోడి నెమలి లేదా తెల్ల నెమలి రంగుల్ని ఈ జాములో ముసుక్కి లేదంటే జోళ్ళు కొప్పుకోవాల్సిన రంగులండి ఇవి। అలాగే చూపులకు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, అలాగే నెమలి పింగళాలు, నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసిమిగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసిమిగల సేతువాలు, సేతువాలండి। సో వీటికి విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ జాములో। కోడి రంగులు, నెమలి పింగళాలు, అలాగే నెమళ్ళు, కోడి అబ్రాసులు, కోడి పింగళాలు, గట్టి నెమళ్ళు, పసిమిగల నెమళ్ళు, నెమలి అబ్రాసులు, పసిమిగల సేతువాలు, సేతువా పుంజులండి। సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జాములో అధికంగా। అలాగే ఈ సమయంలో ఊడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, ఎర్ర అబ్రాసులు, సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయి ఈ జాములో। కాకులు, డేగలు, కాకి డేగలు, డేగ పింగళాలు, కాకి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు రసంగులు, ఎర్ర అబ్రాసులు అండి। సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా। దాదాపుగా కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి, కోడి చూపు నడుస్తూ ఉంటుంది ఈ జామ్ మొత్తం। అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి 1:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి। ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే కోళ్ళు అలాగే ముసుగులకి జోళ్ళు కొప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళాలండి, ఎర్ర పింగళ కానీ లేదంటే ఎర్ర బొట్ల సీతవాలు అనమాట। సో వీటిని ముసుగు రంగు కానీ జోళ్ళకు కానీ ఒప్పుకోవచ్చండి ఈ సమయంలో। అలాగే ఈ జాములో చూపులకు ఉపయోగపడేటటువంటి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగలండి, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసిపిగల సేతువాలు అనమాట। సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి ఈ జాములో। డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, అలాగే పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, అలాగే పశ్చిమగల సేతువాలు, వీటన్నిటికి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి ఈ జాములో, చూపులకు ఉపయోగపడతాయండి ఈ రంగులు। అలాగే ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్లకెక్కర్లు, సో జాగ్రత్తగా చూడండి, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్లకెక్కర్లు అండి। సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట। సో దాదాపుగా ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది నడుస్తూ ఉంటుందండి, ఈ జామ్ మొత్తం కూడా డేగ చూపు అనేది నడుస్తూ ఉంటుంది। మాక్సిమం డేగలే ఎక్కువగా గెలవడానికి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి ఈ జామ్లో। అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే 1:30 నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి। ఈ జామ్లో ముసుగు ఉపయోగపడేటటువంటి రంగులు అలాగే అన్ని కోళ్ళ మీద గెలిచే రంగులు
అలాగే జోళ్ళు కుప్పలోచిన రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులండి, కోడికాకి రంగులు అనమాట. సో వీటిని ముసుక్కి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీద కూడా చాలా బాగా ఉపయోగపడే రంగు అనమాట ఇది కోడికాకి రంగు. అలాగే చూపులకు ఉపయోగపడేటువంటి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, అలాగే కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అండి. సో మళ్ళీ చెప్తున్నాను, కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, బూడిద రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అండి. సో వీటికి విజయావకాశాలు అనేవి జామలో అధికంగా ఉంటాయి. అలాగే ఓటమి అవకాశాలు ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేత్వాలు, నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, అలాగే ఎర్ర నెమళ్ళు, సేత్వాలు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా కాకి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. సో మ్యాక్సిమం కాకులే విన్ అవటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఐదో జామ్ చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జామ్లో అన్నిటి మీద గెలిచే రంగులు, అంటే అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళు కొప్పుకోవాల్సిన రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి రంగులండి, లేదంటే ఎర్ర అబ్రాసు రంగులు అనమాట. ఎర్ర నెమలి లేదంటే ఎర్ర అబ్రాసు రంగులండి. సో వీటిని ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సిన రంగులండి. సో ఈ రంగులు అనేవి అన్ని కోళ్ళ మీద గెలిచే రంగులండి ఇవి. అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగపడే గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, అలాగే గట్టి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, నెమలి కాకరలు. సో వీటికి విజయావకాశాలు అధికంగా ఉంటాయి. నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, గట్టి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, నెమలి కాకరలు రండి. సో వీటికి విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఊడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలండి, పింగళాలు, కోడి కాకులు, నల్లబుట్ల సేత్వాలు, సేత్వాలు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు, కోడి కక్కర్లు. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. కోడి పింగళాలు, పింగళాలు, కోడి కాకులు, నల్లబుట్ల సేత్వాలు, సేత్వాలు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు, కోడి కక్కర్లు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా నెమలి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. నెమలి చూపు అంటే నెమలి రంగు ఉన్నటువంటి కోళ్ళు దాదాపుగా గెలిచే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ జామ్ మొత్తం కూడా. సో ఫ్రెండ్స్, ఇక అందరూ గమనించాల్సింది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు తప్పినీళ్ళు వేసుకున్నట్టే దాదాపుగా విజయం సాధించే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. సో జాగ్రత్త గమనించండి, విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగులని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు పందెం అనేది వేసుకోవాలండి. సో అప్పుడే మీకు ఫలితం అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన యొక్క కుక్కుట శాస్త్రం యొక్క గ్రూప్స్ యొక్క లింక్నైతే, వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్నైతే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.